हाय फ्रेंड्स, ఈ రోజు నేను మీ ముందుకు Redmi Note 3 బ్లాంక్ డిస్‌ప్లే ప్రాబ్లమ్ ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది బ్లాంక్ డిస్‌ప్లే అనొచ్చు, బ్లూ డిస్‌ప్లే అనొచ్చు, నో డిస్‌ప్లే అనొచ్చు. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ ని చెప్పుకోవచ్చు. నేనైతే బ్లాంక్ డిస్‌ప్లే అంటాను. అంటే మనకు డిస్‌ప్లే కనబడతలేదు కాబట్టి దాన్ని బ్లాంక్ డిస్‌ప్లే అనుకోవచ్చు. నేను లైటింగ్ అయితే ఆఫ్ చేశాను. లైటింగ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఫోన్లో లైటింగ్ అనేది కనిపిస్తుంది. లైటింగ్ అయితే పూర్తిగా యూజ్ చేస్తే డిస్ప్లే వస్తుందో రావట్లేదో తెలియట్లేదు. అందుకే నేను లైటింగ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు చక్కగా బ్లాంక్ డిస్ప్లే కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ముందుగా అయితే ఈ ప్రాబ్లం మనకి వచ్చినప్పుడు ముందుగా డిస్ప్లేని మార్చి చూసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ దీన్ని డిస్ప్లే మార్చి చూసుకున్నాను. మార్చిన తర్వాత కూడా ఇది ఇలాగే బ్లాంక్ డిస్ప్లే వస్తుంది. బోర్డు రిపేర్ చేయాలని నేను ప్రిపేర్ అయ్యాను. అయితే ముందుగా నేను డిస్ప్లే కనెక్టర్ని ఓపెన్ చేసి డిస్ప్లే కనెక్టర్లో ఏమైనా ఫంగస్ కానీ ఏదైనా డస్ట్ కానీ ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూద్దామని డిస్ప్లే కనెక్టర్ని ఓపెన్ చేశాను. డిస్ప్లే కనెక్టర్ అయితే నీట్గా ఉంది. ఇంకా దీనికి మనం చేయగలిగింది ఈ డిస్ప్లే కనెక్టర్కి దగ్గరలో ఉన్న డ్యూయల్ రెసిస్టర్స్ ఉంటాయి. ఒక 5 రెసిస్టర్లు ఉన్నాయి, డ్యూయల్ రెసిస్టర్లు. ఈ డ్యూయల్ రెసిస్టర్స్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంతకు మించి మనం ఈ ప్రాబ్లంకి చేయగలిగింది ఏం లేదు. దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సిపియు నుంచి డిస్ప్లేకి కనెక్షన్స్ ఉంటాయి. సిపియు నుంచి డిస్ప్లేకి కనెక్టివిటీ ఉంటుంది. సిపియుకి డిస్ప్లేకి మధ్యలోనే ఈ డ్యూయల్ రెసిస్టర్స్ ఉంటాయి. ఈ డ్యూయల్ రెసిస్టర్స్లో 5 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 డ్యూయల్ రెసిస్టర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క డ్యూయల్ రెసిస్టర్లో 2 రెసిస్టర్స్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఒక్క రెసిస్టర్ కూడా ఓపెన్ అయినా దాని వాల్యూ చేంజ్ అయినా కూడా మనకు డిస్ప్లే అనేది రాదు. ఇప్పుడు ఈ డ్యూయల్ రెసిస్టర్స్ని అవి ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది కంటిన్యూటీ టెస్ట్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో తీశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇది కంటిన్యూటీ వస్తే రెడ్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది. డ్యూయల్ రెసిస్టర్స్ని చెక్ చేస్తున్నాను. మొదటి డ్యూయల్ రెసిస్టర్లో ఫస్ట్ రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. సెకండ్ రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. సెకండ్ డ్యూయల్ రెసిస్టర్లో మొదటి రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. రెండో రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. మూడో డ్యూయల్ రెసిస్టర్లో మొదటి రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. రెండో రెసిస్టర్ని కూడా చెక్ చేశాను, ఇది కంటిన్యూటీ అయితే రాలేదు. నాలుగో డ్యూయల్ రెసిస్టర్లో మొదటి రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. రెండో రెసిస్టర్ని కూడా చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. ఐదో డ్యూయల్ రెసిస్టర్లో మొదటి రెసిస్టర్ని చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. రెండో రెసిస్టర్ని కూడా చెక్ చేశాను, కంటిన్యూటీ వచ్చింది. ఇక్కడ మూడో డ్యూయల్ రెసిస్టర్లో సెకండ్ రెసిస్టర్ అనేది కంటిన్యూటీ రావట్లేదు. ఆ రెసిస్టర్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వటం వల్ల మనకు డిస్ప్లే అనేది బ్లాంక్ డిస్ప్లే వచ్చింది. ఇక్కడ చూడండి, మూడో డ్యూయల్ రెసిస్టర్లో గ్రీన్ కలర్లో ఉన్నది కంటిన్యూటీ వస్తుంది, రెడ్ కలర్లో ఇంటూ మార్క్ వేసింది కంటిన్యూటీ రావట్లేదు. ఇప్పుడు మనం జంపర్ వైర్ తీసుకొని ఆ రెసిస్టర్ని షార్ట్ చేసినట్లయితే మనం ఆ రెసిస్టర్ అనేది మార్చాల్సిన అవసరం లేదు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. పెన్సిల్ వైర్ అన్ని యూజ్ చేసి తక్కువ మందం ఉండే జంపర్ వైర్ని తీసుకోవాలి. సన్నగా ఉండే జంపర్ వైర్ని తీసుకొని ఆ 2 పాయింట్స్ అనేవి మనం షార్ట్ చేసినట్లయితే మనం అక్కడున్న డ్యూయల్ రెసిస్టర్ని మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మార్చాలని మనం ప్రయత్నం చేస్తే పక్కన ఉన్న డ్యూయల్ రెసిస్టర్స్ కూడా డ్యామేజ్ అయ్యి మనం చేయాలనుకున్న పని కంటే 2-3 ఇంతలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.
అందుకని మనం జస్ట్ అది ఆ రెసిస్టర్ని మనం షార్ట్ చేసినట్లయితే మన పని సాల్వ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఆ రెసిస్టర్ని టెంపర్ వైర్ తోటి షార్ట్ చేశాను. మీకు ఇంకా నేను క్లియర్గా కనపడే విధంగా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా షార్ట్ చేయాలి. ఆ జంపర్ వైర్ తోటి ఈ విధంగా షార్ట్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాటరీని కనెక్ట్ చేసి మొబైల్ ఆన్ చేస్తాను. డిస్ప్లే అనేది వస్తుందో రావట్లేదో మనకు కన్ఫామ్ అవుతుంది. డిస్ప్లే అయితే వచ్చింది. అంటే ఈ రెసిస్టర్ వల్ల డిస్ప్లే అనేది బ్లాంక్ డిస్ప్లేగా మారిపోయింది. ఈ రెసిస్టర్లు అనేవి జనరల్గా పోతూ ఉంటాయి. ఈ రెసిస్టర్లు డిస్ప్లే దగ్గరే కాదు, కెమెరా దగ్గర కూడా ఇలాంటి డ్యూయల్ రెసిస్టర్స్ వాడుతూ ఉంటారు. ఈ రెసిస్టర్స్ అనేది మనం షార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. డిస్ప్లే అనేది నార్మల్గా గ్రాఫిక్స్ తోటి వచ్చేసింది, ఇంకా మనకి డిస్ప్లే ప్రాబ్లం అనేది లేదు. ఈ విధంగా మనం రెడ్మీ నోట్ 3 బ్లాంక్ డిస్ప్లే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.